Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంట గురించి బయటపడిన మరో నిజం. విశాఖలో త్వరలోనే సంచలనం. విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అయితే టీడీపీ లేకపోతే బీజేపీ గతి అయ్యేటట్లుగా ఉంది. ఇప్పుడు ఆయనకు చంద్రబాబు మీద ద్వేషం లేదు, జగన్ మీద ప్రేమ అంతకంటే లేదు. కేవలం తాను తన అనుచరులు అక్రమంగా చేసిన భూదందాల నుంచి అర్జెంటుగా రక్షణ కావాలి. అందుకే ఆయన అప్పట్లో వైసీపీ వైపు వేగంగా అడుగులు వేశారని చెబుతారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ భూదందాల మీద రెండవసారి సిట్ వేశారు. నాడు సిట్ మీద గంటా శ్రీనివాసరావు సైతం సానుకూలంగానే మాట్లాడారు. పైగా తనకు ఏమీ భయం లేదని కూడా చెప్పుకున్నారు. అయితే దాని వెనుక ఆయనకు పొలిటికల్ ప్లాన్ ఉందని తరువాత అర్థమైంది. సరిగ్గా ఇదే సమయంలో విశాఖను పాలనా రాజధానిగా చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ టీడీపీకి పెట్టని కోట. మరోవైపు అమరావతిని మూడవ వంతుకు తగ్గించడంతో పాటు విశాఖకు ప్రయారిటీ ఇవ్వడానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీ ఒక రేంజ్లో రెచ్చిపోయింది. విశాఖలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట టీడీపీ గర్జిస్తే అసలుకే ఎసరు అని జగన్ గ్రహించి గంటా శ్రీనివాసరావు వంటి బిగ్ షాట్కి ఆనాడు స్వాగతం పలికారని చెబుతారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీకి విశాఖ జనాల నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో తమ్ముళ్ళు బాగా తగ్గారు. దానికి తోడు గంటా చెరిక విషయంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో గంటా కేసుని జగన్ పెండింగ్లో పెట్టారు. ఇక గత 10 నెలలుగా విశాఖలో అక్రమ నిర్మాణాలతో పాటు భూదందాలను కూడా వైసీపీ సర్కార్ తవ్వి తీస్తోంది. మరోవైపు చంద్రబాబు హయాంలో వచ్చిన సిట్ నివేదికతో పాటు జగన్ వేసిన క్రొత్త సిట్ ద్వారా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. దాంతో పెద్ద తలకాయలు చాలామంది విశాఖ భూములను చాప చుట్టేశారని ఖచ్చితమైన ఆధారాలతో సహా వైసీపీ సర్కార్ వద్ద ఉన్నాయి. అందులో పెందుర్తి నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరుల దందా కూడా బయటపడిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడానికి తెర వెనుక రాజకీయ వ్యక్తిగత కారణాలు జగన్కి తెలిసిపోవడంతో ఆయన మాజీ మంత్రి డోర్స్ క్లోజ్ చేశారని అంటున్నారు. ఇక ఆయన అనుచరులు చేసిన భూదందా మీద విచారణ జరిపించి త్వరలో అతిపెద్ద ఆపరేషన్ చేపడతారని కూడా అంటున్నారు. అంతేకాదు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండగా సైకిళ్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఇప్పటికే విజయసాయిరెడ్డి ఆరోపించారు. దాంతో ఆయన శాఖలలో జరిగిన అవినీతి మీద కూడా దర్యాప్తు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి కొద్ది రోజుల్లోనే విశాఖ నుంచి అతిపెద్ద రాజకీయ సంచలన విషయాలే బయటకు వస్తాయని అంటున్నారు.